ప్రాచీన గ్రీకులు వారి ఆధునిక ఆలోచనలకు బాగా ప్రసిద్ధి చెందారు. మనమందరం అరిస్టాటిల్, సక్రటీస్ గురించి వినే ఉంటాము. వారి రచనలు ఆధునిక ఆలోచనలను దాదాపు అన్ని విధాలుగా ప్రభావితం చేశాయి. మొదటి కంప్యూటర్ల నుండి మొదటి క్లాక్ టవర్ వరకు పురాతన గ్రీకులు కొన్ని అద్భుతమైన యంత్రాలను నిర్మించారు. వాటిలో కొన్ని మరో 1000 సంవత్సరాల వరకు ఉనికిలో లేవు. కొన్ని ఆచరణాత్మకమైనవి, మరికొన్ని కేవలం వినోదం కోసం లేదా శాస్త్రీయ ప్రదర్శనలో సహాయపడేవి. కొన్నేళ్ల క్రితమే ప్రపంచంలో అందరికీ క్యాలిక్యులేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ గ్రీకులు మాత్రం 2000 ఏళ్ల క్రితమే ఖగోళ క్యాలిక్యులేటర్ని వాడారు. దాన్నే యాంటికెతరా మెకానిజం అని పిలుస్తుంటారు. అప్పట్లో దాన్ని ఉపయోగించి ఎన్నో ఖగోళ రహస్యాలను తెలుసుకున్నారు. గ్రహాల మధ్య దూరాలు, నక్షత్రాల కదలికలు, క్యాలెండర్ తేదీలు, సూర్యచంద్రుల పరిభ్రమణాలు, ఖగోళ వస్తువుల స్థానాలు, ఇలా ఒక్కటేమిటి ఎన్నో తెలుసుకునేవాళ్ళు. అయితే దాన్ని ఎవరు తయారు చేశారు, దాంతో ఇంకేం చేయొచ్చు అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. అప్పటి గ్రీకుల మేధస్సుకు, ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి యాంటికేతరా మెకానిజం అనే గ్యాజెట్ నిదర్శనం. 1900లలో డైవర్ ఎలియాస్ స్టేడియాటిస్కి ఇది దొరికింది. ఎలియాస్ మరికొంతమంది డైవర్లతో కలిసి న్యాచురల్ స్పాంజ్ కోసం సముద్రంలో వెతుకుతున్నప్పుడు అతనికి ఒక పురాతన గ్రీకు ఓడ కనిపించింది. అతను భయంతో పైకి వచ్చి ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు. అది యాంటికెతరా ప్రాంతంలో 60 మీటర్ల లోతులో ఉంది. ఆ ఓడ రోమన్ గాలేయన్ అని నిర్ధారించారు. గాలేయన్ అంటే లార్జ్ మల్టీడెక్ సెయిలింగ్ షిప్స్ అన్నమాట. అందులో కాంస్య, పాలరాయి విగ్రహాలు, కుండలు, గాజు వస్తువులు, నగలు, నాణాలు ఇలా చాలానే దొరికాయి. వాటి మీద పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్టులు అవి క్రీస్తుపూర్వం 150 నుండి 100 సంవత్సరాల మధ్య నాటివని తేల్చారు. ఓడలో దొరికిన విలువైన కళాఖండాల మధ్య ఇత్తడి, కాంస్యలతో పాటు కలపతో చేసిన ఓ శిథిలమైన వస్తువు దొరికింది. అది ఒక పెద్ద డిక్షనరీ సైజులో ఉంది. ఎక్కువ రోజులు నీళ్లలో ఉండడం వల్ల ఒక మెటల్ ముద్దలా అయింది. మొదట్లో దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందరూ అందులో దొరికిన వస్తువులు, విగ్రహాల మీదే రీసెర్చ్ చేశారు. తరువాత అక్కడ దొరికిన వస్తువులన్నీ ఏథెన్స్లోని నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో పెట్టారు. వాటితో పాటే ఆ మెటల్ గడ్డ కూడా మ్యూజియంలో ఉంచారు. ముందుగా దాన్ని అందరూ ఒక మెటల్ ముద్ద అనే అనుకున్నారు. కానీ 17 మే 1902న ఆర్కియాలజిస్ట్ వలేరియా స్టేస్ ఆ పెద్ద ముద్దకు ఒక చిన్న గేర్వీలు అతుక్కుని ఉన్నట్టు గుర్తించాడు. దాంతో అది ఒక గడియారమని నమ్మాడు. కానీ అప్పట్లో గడియారం లేదు కాబట్టి అది గ్రీకుల కాలం నాటి వస్తువు కాదేమోనని అనుకున్నారు. కానీ ఆ షిప్లో దొరికిన అన్ని వస్తువుల్లాగే పాతగా ఉండడంతో దాని మీద రీసెర్చ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆర్కియాలజిస్టులకు దీనిలో ఉన్న వీల్స్ కొత్తగా అనిపించాయి. ఎందుకంటే అప్పటి వరకు అలాంటి గేర్లు పురాతన గ్రీస్ ఆధారాల్లో లేదా ప్రపంచంలో ఎక్కడా లభ్యం కాలేదు. దాంతో అప్పటి వరకు దాని గురించి పట్టించుకోని వాళ్ళు కూడా దానిపై రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయినా దాని మీద ఎక్కువగా పరిశోధనలు చేసింది మాత్రం 1951 తర్వాతే. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ డెరెక్ జేడి సోల్లా ప్రైస్ దీనిపై ఎక్కువ రీసెర్చ్ చేశాడు. యాంటికెతరా పాయింట్కి దగ్గరలో దొరకడం వల్ల దాన్ని యాంటికెతరా మెకానిజం అని పిలుస్తున్నారు. యాంటికెతరా మెకానిజం దొరికిన ప్రాంతంలో దాని మరికొన్ని పార్ట్స్ దొరుకుతాయనే ఉద్దేశంతో 2012-2015లో మళ్ళీ సముద్రంలో గాలించారు. ఈసారి ఎద్దు బొమ్మతో అలంకరించిన ఒక కాంస్య డిస్క్ దొరికింది. అంటే ఒక బ్రాంజ్ డిస్క్ అన్నమాట. ఆ డిస్క్ కూడా యాంటికెతరా మెకానిజంలో భాగమై ఉండొచ్చని అనుకున్నారు. కానీ అది ఏ భాగంలో ఉంటుందో, ఎలా ఫిక్స్ చేయాలో తెలియలేదు. యాంటికెతరా మెకానిజం దొరికి ఇప్పటికీ 120 ఏండ్లు దాటింది. అయినా దాన్ని ఎందుకు వాడారు, ఎలా వాడేవాళ్ళు అనే విషయాలు పూర్తిగా తెలుసుకోలేకపోయారు సైంటిస్టులు. కొన్నేండ్ల నుంచి ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు దానిపై రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అది మొత్తం 82 ముక్కలుగా విడిపోయింది. దాని నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా దాని ఉపయోగాలు తెలుసుకోలేకపోయారు. ఇది కనీసం క్రీస్తుపూర్వం 60-70 దశకాల్లో తయారైందని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. అయితే దీన్ని తిరిగి నిర్మించలేకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ పరికరంలో 1/3 వంతు మాత్రమే ఓడలో దొరికింది. ఇందులో మొత్తం 30 గేర్లు ఉన్నాయి. చాలా చిన్నగా ఉండడం, సంక్లిష్టమైన నిర్మాణం వల్ల దీని పూర్తి రూపం ఎలా ఉండేదో, ఇది ఎలా పనిచేసేదో పరిశోధకులు గుర్తించలేకపోయారు. కానీ దీని వెనుక కవర్ మీద విశ్వంతో పాటు ముఖ్యంగా 5 గ్రహాల కదలికల గురించి ఉంది.
యాంటీకెతర మెకానిజం సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని ప్రపంచంలోని మొట్టమొదటి అనలాగ్ కంప్యూటర్ అని చాలామంది చెప్తున్నారు. దీన్ని క్యాలెండర్ తేదీలు, గ్రహాల స్థితిగతులు, గ్రహణాలు, ఖగోళ ఘటనల గురించి అంచనా వేయడానికి వాడేవాళ్ళని మరికొందరు అంటున్నారు. ఇది పనిచేయాలంటే చేతితో తిప్పితే చాలు. దీని వెనుక భాగం మెకానిజం ఎలా ఉంటుందో సైంటిస్టులు కనుగొన్నారు, కానీ లోపలి భాగాన్ని కనుక్కోలేకపోతున్నారు. ఇక ముందు భాగంలో ఉన్న గేర్ సిస్టమ్ పనిచేసే విధానం ఇప్పటికే అంత చిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. యాంటీకెతర మెకానిజం గురించి తెలుసుకోవాలని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సైంటిస్టులు 3D కంప్యూటర్ మోడల్ని తయారు చేశారు. గ్రీకులు ఖగోళ శాస్త్రంలో నిష్ణాతులు, అందుకే కంటికి కనిపించని ఎన్నో ఖగోళ అంశాల గురించి తెలుసుకున్నారు. ఖగోళ శాస్త్రం బాబిలోన్ ఉరుకు ప్రాంతాల్లో బాగా డెవలప్ అయింది. బాబిలోనియన్లు బంకమట్టి పలకలపై ఖగోళ వస్తువుల రోజువారీ స్థానాలను రికార్డ్ చేశారు. వాళ్ళ పరిశోధనలో ఆనవాళ్ళు ఈ మెకానిజంలో కూడా ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు గ్రహాలు రిపీట్ అయ్యే చక్రాల్లో కదులుతున్నాయని ఈ మెకానిజం తెలుపుతుంది. దీనిపై స్టడీ చేసిన జర్మన్ ఫిలాలజిస్ట్ ఆల్బర్ట్ రేహమ్ దీన్ని క్యాలిక్యులేటర్గా గుర్తించిన మొదటి వ్యక్తి. 1905 నుండి 1906 మధ్య ఆయన పబ్లిష్ చేసిన నోట్స్లో ఈ విషయాన్ని చెప్పాడు. యాంటీకెతర శకలాల్లో ఒకదానిపై 19 సంఖ్యను చెక్కినట్లు ఆయన కనుగొన్నాడు. ఈ సంఖ్య మెటోనిక్ సైకిల్ అని ఆయనే నిర్ధారించారు. బ్రిటిష్ శాస్త్రవేత్త డెరెక్ జేడి సోలా ప్రైస్ 20 సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసి గేర్స్ ఫ్రమ్ ది గ్రీక్స్ అనే పేపర్ని పబ్లిష్ చేశాడు. అంతేకాదు, దీంతో సూర్యుడు, చంద్రులతో పాటు 5 నక్షత్రాల కదలికలను తెలుసుకోవచ్చని ఆయనే చెప్పాడు. వాస్తవానికి అప్పట్లో గ్రీకులు ఇలాంటి మెషిన్లు తయారు చేశారు, వాడారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం ఆ ఓడ గ్రీకులది కావడంతోనే ఆ యంత్రాన్ని వాళ్ళు తయారు చేశారని నమ్ముతున్నారు. అందుకే పురాతన గ్రీకు సిద్ధాంతాలతో ఈ యంత్రం పనితీరును అంచనా వేస్తున్నారు. కానీ దీన్ని ఎవరు తయారు చేశారనే దానిపై అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా దీన్ని ఆర్కిమెడిస్ తయారు చేశాడని అంటున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న జీనియస్ ఇంజనీర్ ఆర్కిమెడిస్, ఆయనే ఇలాంటి పరికరం తయారు చేయగలడని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆర్కిమెడిస్ చెప్పిన కొన్ని సూత్రాలు ఈ మెషిన్తో సరిపోతున్నాయని కొందరు అంటున్నారు. ఈ మెషిన్కు ముందు వెనుక చెక్కతో చేసిన తలుపులున్నాయి. ఈ రెండింటిపై ఏదో రాసి ఉందని ఆర్కియాలజిస్టులు అంటున్నారు. వెనుక తలుపు మీద ఉన్నదాన్ని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్గా చెప్తున్నారు. దాని శకలాల్లో ఒకదానిపై 76 సంవత్సరాలు, 19 సంవత్సరాలు అని క్యాలిపిక్ మెటోనిక్ చక్రాలను సూచిస్తుంది. సరోస్ చక్రం కోసం 223 అని కూడా రాసి ఉంది. స్పైరల్ సప్పార్స్ 235 అనేది మెటానిక్ డయల్ను సూచిస్తూ మరో శకలం మీద ఉంది. వీటిని బట్టి దీన్ని ఎలా వాడాలో పూర్తి వివరాలు దీనిపై ఉండేవని తెలుస్తోంది.